సిందగిస్ కిచెన్. అనపకాయల సీజన్లో ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి రెసిపీ ట్రై చేసినారా? మేమైతే కర్ణాటకలో దీన్ని అవరేకాలు ఉస్లీ అని అంటామండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. ఇది చపాతీకి బెస్ట్ కాంబినేషన్. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కేజీ అంత అనపకాయలు తీసుకొని ఒలిసి పెట్టుకున్నాను. గింజలు ఇన్నాయనమాట. సో ఇక్కడ 4 ఉల్లిపాయల్ని నేను రఫ్గా చాప్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం ఎక్కువే ఉండాలండి. ఇక్కడ కొబ్బరి 1/2 అంత తీసుకొని, కారానికి తగినంత పచ్చిమిర్చి, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ఇంకా గరం మసాలా 1/2 స్పూన్ కావాలి. ఇది మొత్తం 1 కేజీ అనపకాయలు చేసిన రెసిపీ అన్నమాట. మీరు క్వాంటిటీ తగ్గించుకుంటే, కారం మాత్రం తగ్గించుకోండి, మిగతా అంతా సేమ్. ఫస్ట్ మిక్సీకి వేసుకోవాల్సి ఉంటుంది. మీకు కారానికి ఎంత కావాలో అంత చూసుకొని, పచ్చిమిర్చి ఇంకా కొబ్బరి తీసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి, దాన్ని వేసుకొని పచ్చాపచ్చగా రుబ్బుకోవాలన్నమాట. మరీ పేస్ట్లా కాదు, వాటర్ ఏం యాడ్ చేయకూడదు. ఉత్త ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మీరు రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇలా అవుతుంది చూడండి. ఇది అయితే సరిపోతుంది ఇంత మాత్రం అయితే. సో ఇప్పుడు ఇక్కడ నేను తాలింపుకి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లోనే డైరెక్ట్గా చేసుకుంటున్నాను. ఆయిల్ 1-2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు కొన్ని వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీనికి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సిందగిస్ కిచెన్ ఛానల్ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేను జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇవి మొత్తం వేసుకొని పసుపు పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాం కదా అనపగింజలు, వాటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒకేసారి చాలా మొత్తంగా చేసుకొని పెట్టుకొని మీరు చపాతీకి సైడ్స్లోకి చాలా బాగుంటుంది, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. గింజలు వేసి 1-3 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. అప్పుడు ఆ గింజల్లో ఉన్న పచ్చి స్మెల్ పోతుంది, ఎందుకంటే మనం కుక్కర్ని మూత పెట్టేసి కుక్ చేసుకుంటాం కదా. ఇక్కడ మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ని వేసాను, అది కూడాను ఫ్రై అయ్యేలాగా 1 మినిట్ ఫ్రై చేసుకోండి పచ్చి స్మెల్ పోయే వరకు. ఇందులో జింజర్ కానీ గార్లిక్ కానీ ఏం యాడ్ చేయట్లేదండి. చాలా సింపుల్ రెసిపీ కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో పచ్చి స్మెల్ పోయే వరకును ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎంత వాటర్ అంటే ఈ గింజలు మీరు ఎంత తీసుకుంటారో క్వాంటిటీ అది మునిగే లెవెల్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మనం కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే మనకు ఇది తాలింపు ఫ్రైలా ఉండదు, చారులా అయిపోతుంది. మనకు ఇప్పుడు ఇంత వాటర్ వేసుకున్నా కానీ ఉడికిన తర్వాత విజిల్ తీసి చూస్తే వాటర్ ఇంత ఉండవు. వాటర్ ఇంకా పప్పులన్నీ బ్లెండ్ అయి ఉంటాయి క్లీన్గా. ఇక్కడ చూడండి, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ఇంకా గరం మసాలా పొడి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. నేను స్టార్టింగ్లో జీలకర్ర కూడా కొంచెం వేశాను, ఇక్కడ జీలకర్ర పొడి కూడా వేశాను. జీలకర్ర పొడి కొంచెం ఎక్కువగానే ఉంటే ఈ టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీకి. కొత్తిమీర కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. డిష్ రెడీ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇందులోకి పట్టిండదు. కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మీకు రుచికి తగినంత ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసుకోండి. నాకు వాటర్ తగ్గినాయనిపించింది, సో మునిగే లెవెల్ వరకును వాటర్ కూడాను ఇక్కడ పోసుకున్నాను. ఉప్పు కారం చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి 1-2 విజిల్స్ మీరు కూయించుకోవాల్సి ఉంటుంది. మీడియం ఆర్ హై ఫ్లేమ్లో కూయించుకున్న తర్వాత మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ లిడ్ని ఓపెన్ చేసి చూస్తే మనకు చూడండి అవరేకాళ్ళు ఉస్లీ అంటే అనపగింజల ఉస్లీ అయితే రెడీపోయింది. చూడండి వాటర్ మొత్తం పీల్చేసుకొని ఎంత క్లీన్గా మిక్స్ అయ్యి కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుంటే ఈ వాటర్ వాటర్ లాంటిది మనకు కంప్లీట్ డ్రై అయిపోతే ఈ పళ్ళెం అనేది చపాతీలోకి బాగోదు. ఈ మాత్రం ఉండాలి వెట్నెస్, అప్పుడే మనకు చపాతీలోకి సైడ్ డిష్ చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందని చెప్పేసి నా కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకొన్ని ఈజీ రెసిపీస్ నేను సిందగిస్ కిచెన్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. స్టే ట్యూన్ టు సిందగిస్ కిచెన్. అండ్ ఈ రెసిపీ ఎలా వచ్చిందని కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.